ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు అక్టోబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు మీరు ఏ విషయాల్లో మీకు మంచి జరగనుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఈ విషయాలు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసంలో అనే విషయం తెలుసుకుందాం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి చంద్రుడు మేషంలో ప్రారంభమై మరలా మీనం వరకు సంచరిస్తాడు ఈ ముప్పై రోజుల్లోని అంటే మేషం వరకు వస్తాడు అదేవిధంగా గురువు రాహు మేషరాశిలో గురువు వక్రించున్నాడు శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాకపోతే న్యాచురల్ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కర్కాటకంలో అదేవిధంగా బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా శుక్రుడు కర్కాటకంలోని బుధుడు సింహరాశిలో ఉండి వారిద్దరు కూడా రెండవ తేదీ మారిపోతున్నారు అంటే సింహంలోకి శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి స్వక్షేత్రము ఉచ్చక్షేత్రమైనటువంటి స్థానంలోకి బుధుడు వస్తున్నాడు సో ఈ బుధుడు అక్కడ పంతొమ్మిదో తేదీ వరకు ఉండి పంతొమ్మిదో తేదీ మారిపోతాడు అదేవిధంగా కుజుడు కన్యారాశిలో కుజుడు రవి కలిసి కన్యారాశిలో ఉంటూ కుజుడు నాలుగో తేదీ తులారాశిలోకి రవి పదిహేడవ తేదీ తులారాశిలోకి మారుతున్నాడు అదేవిధంగా వక్రించినటువంటి శని కుంభరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్తుంది నేనే కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీన లగ్నము మీన రాశి మీకు ఈ యొక్క నెల ఈ గురువు రెండవ స్థానంలో ఉన్న గురువు నుంచి మీ వైపు వస్తున్నాడు ఇది లగ్న దశమాధిపతి అంటే రాశి అధిపతి దశమాధిపతి అయినందుకు మీకు కంఫర్ట్ ఏదైతే ఉంటుందో మీరు ఏదైతే ఇది నేను చేసుకోగలను అనుకుంటారో ఆ యొక్క గురువు యొక్క సంచారం వెనక్కి రావడం మూలంగా మీకు పర్టికులర్గా ధన సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రెండవ స్థానాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా సరే మీ పార్ట్నర్స్కి ఇచ్చేటువంటి విషయంలో మీ జీవిత భాగస్వామికి ధన సంబంధించిన మ్యాటర్ సంబంధించిన విషయంలో లేకపోతే మీ కుటుంబ సభ్యులకి మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులకి తెలియగో క్లాషెస్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులు ఏమాత్రం మీకు వస్తున్నట్టు అనిపించినా ఆ వాటి నుంచి ఎలా ఆపాలనేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ సంతానంతో ముఖ్యంగా స్త్రీ సంతానం అనేటువంటి వారికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఎవరైనా లవ్ అఫైర్ లవ్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద తీసుకునేటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడున్నటువంటి గో గోచార స్థితి అనుకూలంగా ఉందంటే ఎప్పటి నుంచో మేము వెతుకుతున్నామండి ఒక ప్రాపర్టీ దొరకట్లేదు అనుకునేటువంటి వారికి ఈ వారం ఈ ఈ నెలలో ఈ పర్టికులర్ విషయంలో చాలా బాగుంది రెండవ తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు మీరు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి చాలా బాగుంది వారి పేరు మీద ఏదైనా బిజినెస్ చేయడానికి కూడా చాలా బాగుంది వారికి ఏదైనా ఉద్యోగంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ కూడా వస్తుంది సర్వసాధారణంగానే మీన లగ్నం వారి వారు రాశి వారికి తండ్రితో తెలియనటువంటి ఒక కర్మ ముడిపడి ఉండడం వల్లే మేన లగ్నంలో జన్మిస్తాం అలాంటిది ఈ యొక్క నెలలో పర్టికులర్గా ఇంకా ఎక్కువ ఘర్షణలు చూపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడా ఒక కర్మలో జన్మించామంటే దాన్ని అనుభవించాలి కానీ దాన్ని వ్యతిరేకించేటువంటిది ముఖ్యంగా చేయకూడదు అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కర్మ పెరిగి అది ఒక జన్మతో పోయేది ఇంకొక నాలుగు జన్మలు పది జన్మలు అలా జన్మలు ఎత్తాల్సి వస్తూ ఉంటుంది ఆ కర్మ తొలగించుకోవడానికి కాబట్టి ఈ యొక్క విషయంలో పర్టికులర్గా ఈ జాగ్రత్త తీసుకోండి అలాగే ఇక్కడ ఆ కర్మ తొలగడానికి కూడా ఎక్కువగా మీరు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా గణపతి స్కంద సూర్య సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చేయడం ద్వారా ఆ కర్మ అనేటువంటి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో గతంలో ఎప్పుడో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కొద్ది కొద్దిగా లాభం వైపు అడుగులు పడడం అనేటువంటిది మీరు చూస్తారు ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు పార్ట్నర్స్ సహకారం కూడా రెండు నుంచి పది పద్దెనిమిదో తేదీ వరకు ఈ పార్ట్నర్స్ యొక్క సహకారం కూడా మీకు అందుతుంది అష్టమంలో కుజుడు కేతువు రవి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు గవర్నమెంట్ వెహికల్స్ మీద తిరిగేటప్పుడు కానివ్వండి అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాస్త స్లోగా వెళ్ళండి తొందరపాటు రాదు పెద్ద యాక్సిడెంట్ ఏం అవ్వదు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వెళ్తున్న వాహనం ఆవచ్చు అక్కడ ఏదైనా ట్రబుల్ ఇవ్వచ్చు ఇటువంటి విషయాలు ముందుగా రీచెక్ చేసుకుని ముందుకు అడుగు వేయండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మరియు లలితా సహస్ర నామాలు నిత్యం పఠించండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు వీటిని చూసుకునే విధానం ఎలాగా అంటే మీరు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని చాలా ప్రధానంగా తీసుకోవాలి సమయం ప్రదేశము వీటి వల్ల మీ లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది పన్నెండు లగ్నాల్లో మీ లగ్నం ఏమిటి అదేవిధంగా మీరు మీరు ఏ తేదీలో జన్మించారు చాలామంది ఏం చేస్తుంటారంటే మా స్కూల్లో రికార్డ్స్లో రాసింది తీసుకోవాలా లేకపోతే నేను పుట్టినప్పుడు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడైతే జన్మించారో ఆ డేట్నే తీసుకోవాలి డేట్ మంత్ ఇయర్ ఈ మూడింటిని పాటు సమయము ప్రదేశము వీటి వల్ల ఏం తెలుస్తుంది మీరు జన్మించినప్పుడు అసలు గ్రహస్థితి గ్ ఏ విధంగా ఉంది ఎందుకంటే దానివల్ల తెలియడం వల్ల మనకేమిటి లాభము అంటే మన సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రంలో క్రితజన్మలో చేసినటువంటి పుణ్యము ఏ గ్రహం ఇస్తుంది కృతజన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి పాపం ఏ గ్రహ సంబంధం కలిగి ఉంది అనేటువంటిది ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మనం ఇప్పుడు ఏ లగ్నంలో మనం పుట్టినటువంటి లగ్నం ఏంటో తెలిస్తే ఆ లగ్నాధిపతి ఎక్కడున్నారు ఎవరయ్యారు అసలు లగ్నాధిపతి ఎవరయ్యారు రవి నుంచి రవి చంద్ర బుధ శుక్ర శని అలా ఆ రకంగా ఎవరయ్యారు గురువు ఎవరయ్యారో తెలుసుకొని అది ఉన్న కండిషన్స్ని బట్టి మన కండిషన్ ఉంటుంది అది ఏ సిచ్యువేషన్స్లో ఉందో ప్రజెంట్ అటువంటి మనం అనుభవిస్తుంటాం దాన్ని ఎలా ఛేదిస్తే మనం ఆ కండిషన్స్ని బయటపడతాం అనేటువంటిది మీ లగ్నాన్ని బట్టి తెలుస్తుంది అదే కేవలం లగ్నం ఒకటే కాకుండా ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు మీకు ఏ మార్గంలో ధనం ఉంది మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది అదేవిధంగా మీరు ఏం చదివితే బాగుంటుంది కేవలం మీరు చదవడమే కాకుండా మీ స యొక్క సంతానం యొక్క అభివృద్ధి కావాలంటే మీ యొక్క జన్మజాతకంలో పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఈ యొక్క విషయం ఏదైతుందో మీ పంచమ స్థానాధిపతి ఎవరయ్యారు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఎదగలేకపోతే ఏం చేయాలి అదేవిధంగా ఈ పంచమస్థానానికి ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే మనం కృతజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఇది రుణము రోగము శత్రు సంబంధంగా వస్తూ ఉంటుంది ఈ రుణ రోగ శత్రు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పంచమస్థానం తగ్గిస్తుంది మనకు రోగాలు తగ్గాలన్నా రుణాలు తగ్గాలన్నా లేకపోతే శత్రువులు తగ్గాలన్న పంచమ స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దాన్ని ఉపాసన చేయాలి లేదు మనకు తెలియదు జాతకం తెలియదు అలాంటప్పుడు సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమహాన్ని నామస్మరణ చేయొచ్చు లేదు నాకు తెలుసండి అని అనుకుంటే ఆరో స్థానంలో ఉన్న గ్రహాలు ఏమిటి ఆరో స్థానం ఎప్పుడు యాక్టివేషన్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా ఆరో స్థానం యాక్టివేషన్ అయితే పూర్వజన్మ కర్మను అనుభవిస్తూ ఉంటాడు వ్యక్తి సహజంగా ప్రతి వ్యక్తి పూర్వజన్మ కర్మను అనుభవిస్తూ ఉండదు ఎటువంటి డౌట్ లేదు అది మంచి చెడు రెండు ఉంటాయి అసలు ఎవరు అనేటువంటిది తెలుసుకోవడం మీ జన్మజాతకం ద్వారా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి వివాహ జీవితం కానివ్వండి వివాహం ఎప్పుడు చేసుకోవాలనేటువంటి విషయాలు కానివన్నీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు ఏ సమయంలో మంచిది కాదు మీకు ఏ నెలలు మంచివి కావు పర్టికులర్గా ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది ఇవన్నీ మరి మన జన్మజాతకంలో ఉంటే మనం ప్రతీ నెల వారము పక్షమని సంవత్సరం అని ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము మరి మన జన్మజాతకమే ముఖ్యంగా ఇవి ఎందుకు అంటే ఇక్కడ వ్యాపారం కానివ్వండి మన సొంత నిర్ణయాలు కానివ్వండి మనం ఏదైనా కొత్తగా కనిపెట్టినప్పుడు కానివ్వండి మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానివ్వండి మనం ఒక ప్లానింగ్ వేసుకుంటే అది ఒక్కొక్కసారి యాజ్ స్టేజ్గా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఆటంకం కలగవచ్చు ఎందుకు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలి ఒక గంట ప్రయాణం పడుతుంది అనుకుందాం గంట యాజ్ ఇట్ ఈజ్గా ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా కార్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా పెట్రోల్ అయిపోకుండా మనం ఆరోగ్యంగా అన్నీ ఉంటే వెళ్ళిపోగలుగుతాం అలా కాకుండా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది గంట కాస్తే గంటన్నర అవ్వచ్చు రెండు గంటలు కావచ్చు అదే విషయం మనం ముందుగా తెలిసిందనుకోండి ఈ టైంలో ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది మనం మొన్న వెళ్ళిన టైం వేరు ఈ టైం వేరు సో టైం మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక అరగంట ముందు బయలుదేరితే టైంకి వెళ్ళగలం అలాగే మనకి మనకు సంబంధం లేకుండా బయట వాతావరణం కానీ ట్రాఫిక్ కానీ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము చేసే పనులు ఏవైతే ఉంటాయో గోచారంలో కూడా ఉండే గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంటుంది అందుకే మనని గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం సో ఎప్పుడైతే మనం గోచారంలో ఇలా ఉంది ధన సంబంధించిన విషయంలో ఇలా ఉంది ప్రాపర్టీ విషయంలో ఇలా ఉంది లేకపోతే ఇలా ఉంది కాబట్టి ఈ విషయాల్లో నేను ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నామస్మరణ చేసుకోవాలి ఈ కలియుగంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కేవలం నామస్మరణ ద్వారా శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ లేకపోతే లలితాశాస్త్రనామాల్లో మనకి ఏ విషయం కావాలో దానికి సంబంధించిన నామస్మరణ ద్వారా మనం ఖచ్చితంగా ఉన్న ఇబ్బంది నుంచి నూటికి నూరు శాతము బయటపడగలము కావున మీ అందరూ కూడా ఈ గోచార ఫలితాలని అదేవిధంగా మీ యొక్క జన్మజాతక ఫలితాలని స్పష్టంగా తెలుసుకొని మీరు పరిపూర్ణమైన విజయాన్ని పొందాలని ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ